हाय अंडी नमस्ते नेने मी सत्या वेलकम बैक टू मई चैनल वीडियो लो नेनु मन राजमंड्री स्पेशल चेपल कूर वंडबोतुन्नानंडी इदेंटी राजमंड्री स्पेशल चेपल कूर एंटा अनुकुंटुन्नारा अदेनंडी मन गोदावरिनी पुट्टिनिंटिगा चेसुकुन्न पुलस चेप कूर अंडी మనమిప్పుడు పులస చేప పులుసు పెట్టుకుందామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు రెండు సార్లు క్లీన్ చేసి కడిగి మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి అలా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి 10 నిమిషస్ నానివ్వాలండి తర్వాత దీంట్లోకి ఒక 5-6 కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి ముందుగా మిక్సీ జార్ తీసుకొని స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక 5-6 లవంగ మొగ్గలు అలాగే ఒక చెక్క వేసుకొని 5-6 కొబ్బరి ముక్కలు వెల్లుల్లి రొబ్బలు అలాగే అల్లం వేసి బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్ లో ఉల్లిపాయలు కట్ చేసి వేస్తే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక మట్టి కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలండి తర్వాత అందులో ఒక అర స్పూన్ మెంతులు వేసి బాగా వేగనివ్వాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఈ కూర మనం వండేలా వండాలే కానండి 3 రోజులు నిలవ ఉంటుంది ఈ పులస కూర అనగానే మా నాన్నగారు గుర్తొస్తారండి ఆయన శనివారం ఈవినింగ్ ఇది పట్టుకొచ్చి వండించి తెల్లారి ఆదివారం తినేవాళ్ళమండి మేము అప్పుడే దాని టేస్ట్ అండి తర్వాత ఒక కప్పు టమాటా వేసుకోవాలండి అవి కొంచెం బాగా మగ్గనిచ్చి వేగనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి బాగా వేగనివ్వాలి పులస చేప అనేది సముద్రంలో ఉప్పు నీటి నుంచి వచ్చి మన గోదావరి మంచి నీటిలోకి ఎదురీది వస్తుంది ఈ తీపి నీరు తాగి ఇలసే పులసగా మారుతుంది దీనిలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్లాట్ ఉంటుంది అందుకే చేప అంత రుచిగా ఉంటుంది మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టిన చేప ముక్కల్ని అలా వేసుకోవాలి దీని రేటు ఇప్పుడు చాలా ఎక్కువగానే పలుకుతుందండి 15-20,000 పైనే పలుకుతుంది ఇది ఇప్పుడు మనకన్నా ఎక్కువగా పై దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది దాని మూలన మనకు అందడం కొంచెం బాగా కాస్ట్ ఎక్కువే ఉంటుంది అలా చేప ముక్కలను జాగర్తగా కలపకండి ఒక అర టీ స్పూన్ పసుపు 3 టీ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని స్లోగా గరిడతో ముక్క తరిగేసుకోవాలి తరువాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని ఈ కూర వండిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది తరువాత కొంచెం అందులో వాటర్ పోసి మరగనివ్వాలి గరిటె పెట్టకండా కడాయితో అటు ఇటు తిప్పుతూ ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలాని అల్లం వెల్లుల్లిపై జీలకర్ర ధనియాలు కొబ్బరి లవంగ మొగ్గం దాల్చిన చెక్క మనం ఆడుకున్న ఈ పేస్ట్ ని వేసుకొని 10-15 నిమిషాల పైనే బాయిల్ అవనివ్వాలి ఈ కూరకి అసలైన ఇంగ్రీడియెంట్ అంటే ఈ రెండేనండి ఒకటి ఒక స్పూన్ వెన్న పూస ఈ వెన్న పూసని వేసుకొని రెండోది ఆవకాయ నూనె ఒక పావు కప్పు ఆవకాయ నూనె అంటే మన ఆవకాయ మీద నూనె ఉంటుంది కదండి అది వేసుకొని మరగనివ్వాలి తర్వాత అలానే ఒక 5 పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసుకొని గరిటె పెట్టకండా కడాయి అటు ఇటు తిప్పుతూ టేస్ట్ చూసుకొని కొంచెం salt కావాలతే వేసుకోవచ్చు తర్వాత గరిటె పెట్టకండా కడాయి అటు ఇటు తిప్పుతూ బాయిల్ అవనివ్వాలి ఈ చేప రేటు అంతంతకి పెరుగుతూనే ఉంది కానీ ఏరేరికి తగ్గడం అయితే ఉండదండి
ఏటైనా సరే ఈ సంవత్సరానికి ఒకసారి ఈ పులస కొనవలసిందే మేము తినాల్సిందే అంటారు మన గోదావరి జిల్లా వాళ్ళు. అదేదో సామెత చెప్పినట్టు పుస్తులమ్మైనా సరే పులస కూర తినాలి అంటారు మన గోదావరి జిల్లాల వాసులు. ఇది అంటే అంత పిచ్చండి మన గోదావరి వాళ్ళకి. నేనేం తక్కువ కాదనుకోండి, ఎందుకంటే నేను ఆ రాజమండ్రి ఆడపడుచునే, అందుకే ఆ పిచ్చి నాకు ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఏదేమైనా ఈ పులస కూర మన మట్టి పాత్రలో వండితే ఆ టేస్టే వేరండి. ఎప్పుడైనా పులస కూర వండినప్పుడు నేను చెప్పిన ఈ కొలతల్లో వండి చూడండి, కూర చాలా రుచిగా వస్తుంది. వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి.